ప్రజలకు పనిచేసే పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని మంత్రి హరీష్రావు తేల్చి చెప్పారు. కాంగ్రెస్ బీజేపీలు తెలంగాణ ప్రజలకు నష్టం చేస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ అంటేనే కరెంటు కోతలు, ఎరువుల కొరత గుర్తుకొస్తుందని ఎద్దేవా చేశారు. మరోవైపు దేశంలో ఉన్న 17 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని మండి హరీష్రావు డిమాండ్ చేశారు. వర్ధన్నపేటలో పర్యటించిన మంత్రి హరీష్రావు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. వర్ధన్నపేట ఆసుపత్రి అయితే ఇది 100 పడకల ఆసుపత్రిగా మార్చాలి, మా ప్రజలకు లాభం అయిందన్నారు కనుక తప్పకుండా అవసరమైన నిధులు ఇచ్చి వర్ధన్నపేట ఆసుపత్రిని అన్ని రకాలుగా తీర్చిదిద్దుతామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీ అంటే చేతల పార్టీ, ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటున్న పార్టీ. 2000 పెన్షన్ ఇస్తామంటే ఇచ్చినాం, 1 లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మి కింద ఇస్తామంటే ఇచ్చినాం, ఆడపిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ అయితే 12000 కేసీఆర్ కిట్ ఇచ్చే కార్యక్రమం చేపట్టినాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనమని చేతులు ఎత్తేసినా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపు 3000 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టి వడ్లు కొనే కార్యక్రమాన్ని ప్రారంభించినాం. ఇవాళ దేశమంతా కరెంటు కోతలే, కరెంటు కోతలు లేకుండా 24 గంటల కరెంటు నీ బాయి కాడ ఇంటి కాడ ఇచ్చిన ఒకే ఒక్క నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఢిల్లీలో కూడా కరెంటు కోతలు ఉన్నాయి, మహారాష్ట్రలో కరెంటు కోతలు ఉన్నాయి, ఛత్తీస్గఢ్ లో కరెంటు కోతలు ఉన్నాయి, పక్కన ఆంధ్రప్రదేశ్ లో కరెంటు కోతలు ఉన్నాయి. కోతలు లేని కరెంటును, నాణ్యమైన కరెంటును ఇచ్చిన పార్టీ ఇలా టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయింది, బ్రహ్మాండంగా ఎస్ఆర్ఎస్పి కాలువల్లో ఇవాళ వర్ధన్నపేట నియోజకవర్గంలో నీళ్లు వస్తున్నాయి. ఇప్పుడే దయాకరణ చెప్పిండు ఈ 4-5 ఊర్ల పని కూడా ఈ 2-3 నెలల్లో పూర్తి చేసి వచ్చే వానకాలానికి మీకు కూడా కాళేశ్వరం నీళ్లు తప్పకుండా అందిస్తామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నా. మరి ఈ రకంగా మనం పనిచేస్తున్నాం. కానీ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇలా ప్రజలకు పనిచేసే పార్టీ టీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ బీజేపీలు తెలంగాణకు హాని తలపెడుతున్నారు, తెలంగాణకు నష్టం చేస్తున్నారు. ఇగో ఇదే మండలానికి చెందిన ఒక బీజేపీ నాయకుడు శేఖర్ రావు అని ఉంటాడు, ఆయన ఢిల్లీకి ఉత్తరం రాసిండు కాళేశ్వరం ప్రాజెక్టు పనులు ఆపండి. ఎవడన్న పని తొందరగా చేయమంటాడా? పనులు ఆపమంటాడా? కాంగ్రెస్ వాళ్ళేమో పాలమూరు పనులు ఆపాలంటాడు, బీజేపీ వాళ్ళేమో కాళేశ్వరం ప్రాజెక్టు ఆపాలంటాడు, ఇంకొకడు మిషన్ భగీరథను ఆపాలంటాడు. అంటే ఇలా వాళ్ళకి పనిచేయడం ఇష్టం లేదు. అంటే వాళ్ళు కాంగ్రెస్ బీజేపీలు తెలంగాణకు హాని తలబెడుతున్నాయి. మరి మీరు ఆలోచించాలి, పనిచేసే పార్టీ కావాలా, హాని చేసే పార్టీలు కావాలా? ఇలా మీరందరూ కూడా ఆలోచించాలి. ప్రజలకు పనిచేసే పార్టీ, తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. మరి ఇటువంటి మన టీఆర్ఎస్ ఉంటేనే మన ప్రాంతం ఇంకా బాగా అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ ఆయన రాహుల్ గాంధీ వచ్చి మాకు ఓట్లేయమంటుండు, దేనికోసం ఎట్లయ్యాలి? కాంగ్రెస్ అంటేనే కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు గుర్తొస్తాయి. కాంగ్రెస్ అంటే ఎరువుల కొరత, కాంగ్రెస్ అంటే కరెంటు కోత, ఇవన్నీ కూడా మీకు తెలియనియం కావు. ఇలా బీజేపీ వాళ్ళు పాదయాత్రలు చేస్తుండ్రు. నేను అడుగుతున్న బీజేపీ వాళ్ళను, కేంద్రంలో ఖాళీగా ఉన్న 15 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు నింపుతారో మీరు సమాధానం చెప్పండి. ఇలా టీఆర్ఎస్ పార్టీ ఒక్క ఉద్యోగం లేకుండా ఖాళీలన్నీ నింపుతున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ. మరి బీజేపీ నాయకులు ఈ దేశంలో ఖాళీగా ఉన్న 15 లక్షల ఉద్యోగాలు వెంటనే నింపాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ